విజయ్ లోపలికి రా, తాతగారికి పరిచయం చేస్తాను. ఇవాళ కాదు, రేపు. ఇలా ఎన్నిసార్లు అంటావు రేపు రేపు రేపు? లెక్క పెట్టలేదు. తమాషగా మాట్లాడుకు, వస్తావా రావా? ఇంత మాత్రానికి అలిగితే ఎలా? నేను వచ్చేది నీ ఇంటి కాదుగా, ది గ్రేట్ రిటైర్డ్ బ్రిగేడియర్ రావు గారింటికి. ఎన్ని గుండెలు ఉండాలి, మరి ఎంత ధైర్యం కావాలి? ఉన్న ఒక గుండె నీకేచ్చాగా మరి. నీతో వేగలేను, మాటలతో మాయ చేస్తావు. మాటలతోనే కాదు, మనసుతో కూడా. ఇవి నా కాలేజ్ ఫ్రెండ్ ఇచ్చాడు, ఇచ్చింది. ఎవరా ఫ్రెండు? ఇచ్చి పుచ్చుకోవడానికైనా అర్హత అంతస్తు ఉండాలి తెలుసా? వెల్ సెట్ తాతయ్య, వెరీ గుడ్. ఇంతకీ ఎవరా ఫ్రెండు? మీకు తెలీదు? నాకు తెలీదా? పేరు చెప్పు, కనుక్కుంటానో లేదో చూద్దు గాని. నా ఫ్రెండ్ ఎవరో కూడా నీకు చెప్పాలన్నమాట. రేపు తిరిగి ఇచ్చేస్తానులే నీకు నచ్చకపోతే. నో నో, ఐఎమ్ సారీ. అది కాదమ్మా నా ఉద్దేశం. ఆడపిల్ల కాలి గజ్జెలతో కళ్ళు కళ్ళు అంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే శ్రీకళ ఉట్టి పడుతుందమ్మా. ఈ గజ్జెలు చూసే వరకు నాకు ఆ సంగతి తట్టలేదు. ఆడదిక్కు లేని కొంప కదా. సారీ తాతయ్య. నో, బీ హ్యాపీ. ఏమి ఆ గజ్జెలు ఇలాగే ఈ అమ్మా? చూసుకో రేపు. మూసుకుని నీకోసం తపస్సు చేస్తూ ఉంటాను. నీ మువ్వలు గల్లు గల్లుమని వినబడాలి. స్వామి, ఏమిటిది అక్కడ? విజయ్ పాపం ఈ సమయానికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గజ్జలు సెవడు లేకపోతే కళ్ళు తరవునన్నాడు. గజ్జలు ఎలా? భగవంతుడా, దిక్కు చూపించు, చూపించువా. ఏయ్ విజయ్, ఐమ్ సారీ.
మాట్లాడకుండా మౌనం వహిస్తే సహించలేను, భరించలేను. కాదంటావా? ఈ లోయలు దూకేస్తాను. ఇదిగో కౌంట్ డౌన్.
అదేంటి విజయ్, ఏమైంది నీకు? నిజంగా నువ్వు నన్ను ఎరగవా? నా కళ్ళలోకి చూసి చెప్పు. జయ, నీ కళ్ళల్లో కన్నీళ్లు కాదు, కాంతులు ఉండాలి. నీ ముఖం వెలుగులు చిమ్మాలి.
అన్నయ్య, నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళవో నాకు తెలుసు. నాకు గొప్ప గాయకుడు కావాలనే ఆశ లేదు. ఎందుకు లేదో కూడా నాకు తెలుసు. విజయ్, నీకు ప్రేమ ముఖ్యం, జీవితం కాదు. ప్రేమ వేరే, జీవితం వేరేనా అన్నయ్య? అవునరా, ప్రేమ జీవితంలో ఒక భాగం కావచ్చు, కానీ అదే జీవితం కావడానికి వీల్లేదు. అలా అయినాడు అది జీవితాన్ని కబళించేస్తుంది. ఒరే, చరిత్రలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలేరా? చరిత్ర దాకా ఎందుకు? నేను కూడా ప్రేమించాను, దగా పట్టాను. ఆ క్షణంలో ప్రేమాగ్నిలో జీవితాన్ని భస్మం చేసుకోవాలనిపించింది. కానీ నన్ను ఆపింది ఏమిటో తెలుసా? బాధ్యత. అమ్మా నాన్న వదిలిపోయిన నిన్ను పెంచాల్సిన బాధ్యత. ఆ బాధ్యత రాను రాను నీ మీద అపారమైన ప్రేమగా మారింది. విజయ్, నా ప్రేమ నీకు తెలియదురా, నీ ప్రేమ నాకు తెలుసు. అది అది నిన్నేం చేస్తుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలుసు. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఆ ప్రేమ మొత్తం నుంచి బయటపడు. ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకోకు. ఒరే, నీకే ఆశలు లేకపోవచ్చురా, కానీ నీ మీద నాకు చాలా ఆశలున్నాయి. చాలా ఆశలున్నాయిరా. ఏంటి రావు గారు, మాకెవరికి చెప్పా చేయకుండా మీ మనవరాలు పెళ్లి చేసేసినట్టున్నారు. ఏమిటి, మా మనవరాలు పెళ్లి అంత రహస్యంగా దరిద్రంగా చేయవలసిన కర్మ నాకేం పట్టిందయ్యా? ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రం అంతా వస్తుంది పెళ్లికి. అయితే నిశ్చితార్థం కూడా చేసుకుని తాంబూలాలు పుచ్చుకున్నట్టున్నారు. అరే, మళ్ళీ అదే మాట అంటావు? నిశ్చితార్థం మాత్రం ఏం పెళ్లి కంటే తక్కువ చేస్తానంటున్నాయంటే? మరేంటండి, ఆ విషయం లేడు. వాళ్ళ తమ్ముడు విజయ్, ఆ విజయ్ మీ మనవరాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారండి. అఫ్ కోర్స్ వాళ్ళని చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారనుకోండి. పెళ్లికి ముందు ప్రేమయాత్ర కాబోలు అయినానండి. ఈ కాలంలో కుర్రోళ్ళని అలా వదిలేయాలండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వన్ లార్జ్ శివ శ్రీగల్. గుడ్ ఈవినింగ్ విశ్వం. గుడ్ ఈవినింగ్ రమేష్. మీ తమ్ముడు మంచి ప్రేమలో పడ్డట్టున్నాడు. ఆ రావు మనవరాలు జయతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీదే. జంట చాలా ముచ్చటగా ఉంది. వాళ్ళకి తొందరగా పెళ్లి చేసేరా. రావు గారు, మీ అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మిస్టర్ విశ్వం, ఈ ప్రశ్న నువ్వు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. తెలిసి అలా వదిలేయటం మంచిది కదేమో. నాకిప్పుడే తెలిసింది. నా తమ్ముడి మీద నాకు చాలా ఆశలున్నాయి. వాడు ప్రేమలో పడి తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడేమో అన్న బాధ. నాకు ప్రేమ, మనసును ఇచ్చిపుచ్చుకోవడం వీటి మీద నమ్మకం లేదు. మీరేమంటారు? ప్రేమంటే నాకు ఎలాంటి నమ్మకాలు అపనమ్మకాలు లేవు, కానీ ఆడపిల్ల తల్లి చాటున పెరగాలి. జయక అదృష్టం లేకపోయింది. కనీసం అది కాపురానికి వెళ్ళిన ఇంట్లోనైనా ఆడదిక్కుండాలని నా ఆశ. అలా లేని సంబంధం చేసుకోవడం నాకిష్టం లేదు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుందేమో. జరగనివ్వను. జరగదని అంత గట్టిగా చెప్పడానికి కారణం? నేను రావు గారితో మాట్లాడాను. ఆడదిక్కు లేని ఇంట్లో ఆడపిల్లని ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. విజయ్, బహుశా జయ్ నిన్ను కలుసుకోదేమో కూడా. సో పెద్దలిద్దరూ కలిసి మాకు సంకెళ్ళు వేసి బంధించాలని చూస్తున్నారు అంతేగా? ప్రేమించే వాళ్ళకు బాధ్యతలు లేవు, పెళ్లి చేసే వాళ్ళకున్నాయి.
జయా మనం ఇవాళ విశాఖపట్నం వెళ్తున్నాం, నీకు కావలసినవన్నీ సర్దిస్కో. ఎందుకు తాతయ్య? ఎందుకంటే బంధువులు మధ్య రాకపోకలు ఉండాలి గనక. నీ మేనమా ఉత్తరం రాశాడు గనక, పెద్దవాడిగా నాకు బాధ్యత ఉంది గనక. అర్థమైందా? ఎందుకు తాతయ్య అంత కోపం? కోపం నీ మీద కాదమ్మా, ఏవో పొద్దున్నీ వ్యవహారాలు, గొడవలు, చిక్కులు అంతేగాని నీ మీద కోపం ఏమిటమ్మా? నువ్వు వెంటనే తయారవు, నేను బయటకు వెళ్ళి వచ్చేస్తా. తాతయ్య రాస్తుంది, విత్ ఇన్ 1 మంత్ ఎగ్జామినేషన్స్ అయిపోతాయి. ఎగ్జామినేషన్స్ అయిపోగానే మీరిద్దరు మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత మీరు అమెరికా వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. అమ్మాయి జయ, ఇతను చంద్రశేఖర్ అని, న్యూయార్క్ లో ఇంజనీర్, మనకు దగ్గర బంధువు. Thank you.
కొత్తగా వచ్చిన హిస్టరీ లెక్చర్ అండి, నన్ను గుర్తుపట్టలేదా? హలో, బ్రిగేడియర్ రావు గారు ఇల్లేనండి? రావు గారు ఉన్నారా? లేరా? వాళ్ళ అమ్మాయి జయ? సరే, జయ వైజాగ్ వెళ్ళిందట. పిరికి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. నేను చెప్పేది పాఠం కాదు, అనుభవం. ప్రేమించడానికి మెత్తని మనసు కావాలి, కానీ అది నిలుపుకోవటానికి గట్టి గుండె కావాలి. అది లేకనే ఎందరో ప్రేమతో పాటు జీవితాన్ని శూన్యం చేసుకున్నారు. నిజమైన ప్రేమంటే ఒక సాధన, ఒక తపస్సు. దేనికి భయపడదు. భయం, ప్రేమ, బద్ధశత్రువులు. ప్రేమ రహస్యం కాదు, నేరం కాదు. మీ ప్రేమను ప్రపంచానికి తెలియనివ్వండి, అప్పుడు ప్రపంచమే మీకు అండగా నిలుస్తుంది. నన్ను ఇక్కడ కాలేజీ లెక్చరర్గా పోస్ట్ చేశారు. వచ్చి 2 నెలలైంది. రావచ్చా? వెళ్ళేటప్పుడు అడిగి వెళ్ళావా, వచ్చేటప్పుడు అడిగి రావటానికి? నాకు తెలుసు, ప్రేమ మీ హృదయంలోనే కాదు, మీ ఇంట్లో కూడా అడుగు పెట్టడానికి వెళ్ళేదని. తెలిసి రావటం, మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడానిక, ఆరిపోయిన గాయాన్ని కదిలించడానిక? రెండూ కాదు. నా మీద ద్వేషంతో అసలు ప్రేమని ద్వేషించడం న్యాయం కాదని చెప్పడానికి. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? నేను అన్యాయం చేశాననేగా? లేదు, అన్యాయం చేయబడ్డాను. తల్లి తండ్రి అనే పాశానికి లొంగిపోయి వాళ్లను అప్పుల బాధ నుంచి తప్పించడానికి అమ్ముడు పోయాను. మిమ్మల్ని అడితే ఒక క్షణంలో తెచ్చేసేవారే, కానీ అప్పుడు మీ మీద నాకు అంత అధికారం ఉందనిపించలేదు. మీ మనసులో నాకంత స్థానం ఉందనిపించలేదు. మీతో చెప్పే ధైర్యం లేక
పిరికి దాన్ని పెళ్లి పెట్లమే తల వంచాను. భగవంతుడు నాకు అన్యాయం చేశాడు. పెళ్ళైన ఏడాది కల్లా ఆయన పోయారు, తర్వాత అమ్మ నాన్న పోయారు. ఇప్పుడు నేనెవరితన్నీ కాక ఎవరికి అక్కర్లేక ఒంటరిగా బ్రతుకుతున్నాను. ప్రేమ నా పేరులోనే మిగిలిపోయింది. నా గుండెను గాయం చేసిపోయింది. నా జీవితంలోకి నా హృదయంలోకి ఇంకెవరూ రాకుండా శాశ్వతంగా తలుపు బిగించి వెళ్ళిపోయింది. నేను మూడైపోయాను. నా ఇల్లు బీడైపోయింది. ఆ మూడు బీడు విజయ్ కూడా వారసత్వం కావాలని మీ ఉద్దేశమా? విజయ్ సంగతి తెలిసే వచ్చావన్నమాట. మీ సంగతి, మీ నిర్ణయం, మీ పట్టుదల తెలిసి వచ్చాను. నా మీద కక్ష ఉంటే నన్ను సాధించండి, నన్ను శిక్షించండి. నా కారణంగా విజయం శిక్షించవద్దు. దయచేసి ఆ లేత హృదయాన్ని కోత కొయ్యవద్దు. నీ పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. నేను మీకు అంత శత్రువును అయిపోయానా? నువ్వు నా గుండెలో చేసిన గాయం ఈ జన్మకు మానదు. అది అలా ఉన్నంత వరకు నా నిర్ణయం కూడా మారదు. అంటే ఏం చేయాలని? అవసరమైతే ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి అన్ని అమ్మేస్తాను. విజయం తీసుకుని ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతాను. జయని మరిపిస్తాను. అసంభవం. మీరు నన్ను మర్చిపోగలిగారా? స్నేహితుల్నే కాదు శత్రువుల్ని కూడా మర్చిపోలేం. నేను మళ్ళీ మీకు శత్రువు కావాల్సి వస్తుందేమోనని భయం. అంటే మీ అనుభవం అందరి అనుభవం కానక్కర్లేదని నిరూపిస్తాను. విజయ్ని జయని కలుపుతాను. ప్రేమకు ఓడిపోవటం ఏ గొప్పతనం కాదని, ఎందరు అడ్డుపడ్డా ప్రేమే జయిస్తుందని రుజువు చేస్తాను. అది జరగదు. జరగనివ్వను. అవుట్. గెట్ అవుట్. యు ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఈ మధ్యన కాలేజీకి రావటం లేదు. పైగా స్పెషల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేదేమోనని. అబ్బే అలాంటిదేం లేదే.
ఏవో మామూలు సమస్యలే, జయని పిలవమంటారా? జయా అక్కర్లేదులేండి, నేనే వెళ్తాను. జయా పిచ్చిదానా, ఎందుకా కన్నీరు? కన్నీటితో కలతలు కరిగిపోతాయా, కళ్ళలు పండిపోతాయా? వలుపుతో ఒంటరిదాన్ని అయిపోయాననుకున్నావా? చిరునవ్వు చెయ్యూత కరువైపోయాయనుకున్నావా? ప్రేమకు అపచయం లేదు. ఉంది.
డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. 15 రోజుల్లోగా టీ ప్లాంటేషన్ వర్క్ ఫినిష్ చేస్తాం. కలవాడినని నలుగురిలో గొప్పవాడినని బెర్రవీగుతున్న నువ్వు ఇంత సిగ్గుమాలి పని చేస్తావని అనుకోలేదు. ఎక్కడ నా మనవరాలు జయ ఎక్కడ దాచావు? చాటుగా ఇంత పని చేయడానికి ఎలా సాహసించావు? రావు గారు, మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించుకుని హద్దులో మాట్లాడండి. హద్దులు? నువ్వు నాకు హద్దులు నేర్పుతున్నావు? ఆడదిక్కు లేని కొంపలో హద్దు అదుపు లేకుండా పెరిగిన నువ్వు నాకు నీతులు నేర్పుతున్నావు అన్నమాట? ఎక్కడ నీ తమ్ముడు? ఎక్కడ నా జయ? తెలియదు. తెలియదు. నీ తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఓ ఆడపిల్ల జీవితం భగ్గుమంటూ ఉంటే లోకం ఏమనుకుంటుందో నీకు తెలియదు. ఎవరేమైపోయినా సరే, ఎంత నాశనం అయిపోయినా సరే, ఏమీ తెలియదని మాట్లాడడం మాత్రం నీకు తెలుసు. నాకు ఇష్టం లేదని తెలిసినప్పటికీ ఈ సంబంధం ఖాయం చేయడం మాత్రం నీకు తెలుసు. అవునా విశ్వం? రావు గారు, గొంతు చించుకొని మాట్లాడుతూ, ఇది బజారు కాదు, ఇల్లు, నా ఇల్లు. మీరు నా ఇంటికి వచ్చారు కనుక మీతో మాట్లాడుతున్నాను. పరువు ప్రతిష్టల గురించి మాట్లాడాలంటే చాలా చెప్పొచ్చు. అసలు నాకు ఈ సంబంధం ఏ మాత్రం ఇష్టం లేదని మీకు తెలుసు. అవునా? మా విజయ్ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అది కూడా మీకు తెలుసు. అవునా? నువ్వు చెప్పబోయేది నాకు అర్థమైంది. నాకు అవన్నీ అనవసరం. మా జయ ఎక్కడ? ఎక్కడ ఆ సంగతి చెప్పు. అక్కడికే వస్తున్నాను. నా తమ్ముడు ఎక్కడా నేనడిగితే అన్యం పుణ్యం ఎరుగుని మా విజయ్ని మీ జయ వల్ల వేసుకుందని నేనంటే మీరు కాదనగలరా? మీరు కాదన్నా నేను నమ్ముతానా? ఇప్పుడు మీరు చెప్పండి, నా తమ్ముడు ఎక్కడ? జయ, 1000 అబద్ధాలాడే నాకు పెళ్లి చేయమన్నారు, కానీ నేను ఒక అబద్ధం ఆడి మీ పెళ్లి జరిపిస్తున్నాను. విజయ్, ఇదిగో మంగళసూత్రం. ఆ దేవత సాక్షి, నా సాక్షి, అన్నిటికీ మించి మీ మనస్సాక్షి. జయ, నిదానిగా చేసుకో. ముందు మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. విజయ్, జైను తినగా ఇంటికి తీసుకెళ్ళి మీ అన్నగారికి చెప్పు, ప్రేమ జయించిందని.
చచ్చిపోయావని. నేను ఒక్కడిని, నా జయ చచ్చిపోలేదు, బతికే ఉంది. నా కోసం తను వస్తుంది, తప్పకుండా వస్తుంది అన్నాను. చెప్పు జయ, నువ్వు చచ్చిపోయావా? నిజంగా చచ్చిపోయావా? లేదు కదా, లేదు కదా. నా జయ ఈ సమాధిలో నిద్రపోతోంది. ప్రేమంటే ఏమిటో తెలియని ఈ ప్రపంచంతో వేగి వేగి అలసిపోయి నిద్రపోతోంది. లేజయ్యా, లేజయ్యా, నిద్ర లేకుండా నేను నిద్రపోతూ నువ్వు ఇంకా ఎన్నాళ్ళు జయా, ఎన్నాళ్ళు జయా, లేజయ్యా, లేజయ్యా. విజయ్, ఈ ఇంటికి వెలుగు వెన్నెల నువ్వే అనుకున్నాను రా, కానీ నువ్వు ఇలా చీకట్లో కరిగిపోతూ ఉంటే నా గుండె పగిలిపోతుందిరా. ఇదంతా నా మూర్ఖత్వమే, నా నేరమే, నా మాట నీకెందుకని నేను ఓడిపోయానురా. విజయ్, నువ్వెంతో గొప్పవాడి కావాలని అవుతావని నేను అనుకునేవాడిని, కానీ ఇప్పుడైతే వద్దురా, ఏమీ వద్దు. నువ్వు నా తమ్ముడిగా, కేవలం నా తమ్ముడిగా మిగిలితే నాకు చాలరా. విజయకక్కర్లేదు. విజయ్ రాను రాను ఈ ప్రపంచానికి దూరం అయిపోతున్నాడు. నా ఆశలన్నీ కళ్ళలుగా నిలిచిపోతున్నాయి. ఈ పాపంలో నాకు భాగం ఉంది. ఇప్పుడు ఏం చేయాలన్నది ప్రశ్న. విధి ఆడిస్తున్న ఈ నాటకంలో మనం పావులం అయిపోయాం. అంటే? డోంట్ వరీ, చూడక నేను ఉండలేను.
మనిషి రేఖను నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను. ఫిక్సేషన్ సిండ్రోమ్ లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే? అంటే ఒక మనిషి, ఒక రూపం, ఒక వస్తువు ఏమైనా సరే శాశ్వతంగా మనసులో నిలిచిపోవడం అన్నమాట. విజయ్కి జయ లేదనే విషయం తెలిసినా ఆమె రూపం, వ్యక్తిత్వం మాత్రం మనసులో నిలిచిపోయాయి. జయ లేనే లేదన్న వాస్తవం అతనికి పట్టనే పట్టదు. దీనికి వైద్యం లేదా? Oh,
ఈజ్ ఓకే. విశ్వం, ఈ మందులు ఇంజక్షన్లు శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. విజయ్ మనసు మామూలు కావాలంటే జైలు మరిపించే మరో మనిషి ఎవరో ఒకరు రావాలి. అంతేనా? అంతకంటే వేరే మార్గం లేదు. వస్తా. మీ అనుభవం అందరి అనుభవం కానక్కర్లేదని నిరూపిస్తాను. విజయ్ని జైని కలుపుతాను. ప్రేమకు ఓడిపోవటమే గొప్పతనం కాదని, ఎందరు అడ్డుపడ్డా ప్రేమే జయిస్తుందని రుజువు చేస్తాను. రావచ్చు. ప్రేమకు మీ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేకపోవచ్చు, కానీ ప్రేమ ఇంట్లో అడుగుపెట్టే అర్హత, అధికారం మీకెప్పుడు ఉంది? అది తెలుసుకోవడానికి రాలేదు నేను. నన్ను నిందించడానికి వచ్చారు. జరిగిన ఘోరానికి నేనే కారణమని నేరారోపణ చేయడానికి వచ్చారు. అది నిజం కాదంటావా? మీకు నిజం కాని నిజం కోటుంది. ఏమిటది? వాళ్ళ ప్రేమను మీరు అంగీకరించి మామూలుగా పెళ్లి చేస్తుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. అంటే నా తమ్ముడి జీవితాన్ని నేనే నాశనం చేశానంటావా? నేను కాదు, నువ్వు. నువ్వే నా ఇంటికి, నా వంశానికి ఒక శాపం అయిపోయావు. నా జీవితంతో ఆడుకుని వెళ్ళిపోయావు. వెళ్ళిన దాన్ని వెళ్ళినట్టే ఉండక మళ్ళీ వచ్చావు. ఆ పిచ్చివాడి ప్రేమను రచ్చగొట్టావు. ప్రేమను గెలిపిస్తానన్నావు, చివరికేమైంది? వాడు నిజంగానే పిచ్చివాడయ్యాడు. వాడి నాడు మనిషి మనిషిగా లేడు. జయ చచ్చిపోయినా వాడికి ఇంకా బ్రతికే ఉంది. వాడు చచ్చిన వాడిలో బ్రతుకుతున్నాడు. వాడు మళ్ళీ మామూలు మనిషి కావాలంటే జయను మరిపించే వ్యక్తి ఎవరో రావాలని డాక్టర్ అంటున్నాడు. ఎవరు వస్తారు? ఎవరు వాడిని మనిషిని చేస్తారు? ఎవరు నా జీవన జ్యోతిని ఆరిపోకుండా కాపాడగలుగుతారు? నువ్వు చేయగలవా? చేయలేవు. నీకు ప్రేమను చంపడమే తప్ప బ్రతికించడం చేత కాదు. పొరపడ్డారు. విజయ్ మీకు తమ్ముడు, కానీ నాకు బిడ్డలాంటి వాడు. తల్లి ఎప్పుడు బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. విధి కన్నీరు చేసి నా కోరిక నెరవేరలేదు. అంత మాత్రాన తల్లి ఆగిపోదు. బిడ్డని కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది. ఏం చేస్తా? విజయ్కి మీ పోలికి రాకుంటే అతని గాయాన్ని మానపడానికి ప్రయత్నిస్తాను. ఏం చేస్తావు వచ్చి? కానీ నా విజయ్ నాకు దక్కించు. అయ్య గారు, బిస్కెట్లు తీసుకోండి. అయ్య గారు, కొంచెం పాలైనా తీసుకోండి. అయ్య గారు, ఏమీ తీసుకోకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అయ్య గారు, నువ్వు జైలు మర్చిపోవాలి. నేను మర్చిపోయినా జయ నన్ను మర్చిపోవటం లేదు మేడం. చనిపోయిన వాళ్ళ కోసం బ్రతుకున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. నువ్వు మళ్ళీ మనిషిగా మారాలి. మనసు మార్చుకొని పెళ్లి చేసుకోవాలి. మీ ఇంట్లో దీపం పెట్టి ఒక ఆడదిక్కు రావాలి. మీ అన్నగారి ఆశలు నెరవేర్చాలి. ఒక్క మాట అడుగునా? అడుగు. మీరెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? మనసు ఒక అమృత భాండం, అది పగిలిపోతే దాన్ని మళ్ళీ అమృతంతో నింపలేము. ఏమైంది నీ ప్రయత్నం? సారీ తాతయ్య, ఈ వయసులో ఈ క్షోభను ఎలా భరిస్తున్నా? పర్వాలేదమ్మా, కర్మకి అంధరం లోకువే. అనుకోకుండా జరిగిన దుస్సంఘటన, దుర్మరణం,
నిన్ను చూసుకుంటూ అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. తాతయ్య ఒకసారి జయ సమాధిని చూసొద్దామా? తప్పకుండానమ్మా. ఈ జెట్ క్లాగ్ లోంచి నువ్వు కోలుకోగానే అలాగే వెళుతూగాని. విజయం చూశాను. ఎక్కడమ్మా? జయ సమాధి దగ్గర. అవునమ్మా, ఆశలు తీరని జీవుడిలా అతను సమాధి చుట్టే తిరుగుతున్నాడు. అంతేకా తాతయ్య, జయ చచ్చిపోలేదని, చచ్చిపోయినా తన కోసం బ్రతికి వస్తుందని భ్రమలో ఉన్నాడు. నిజమేనమ్మా, మనిషి పోతే ఒకరోజు ఏడుస్తాం, నెల రోజులు ఏడుస్తాం, ఒక సంవత్సరం ఏడుస్తాం, కానీ బ్రతికుండి చచ్చిన వాడిలా బ్రతుకుతున్న అతన్ని చూస్తూ ఉంటే ఎప్పుడు ఆ భ్రమ నుండి బయటపడతాడో, ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో. అసలు ఎందుకు ఇలా జరిగింది? నేను వాళ్ళ అన్నయ్యేనమ్మా కారణం. అందుకే ఆ పాపాన్ని మోస్తూ కుమిలిపోతున్నారు. ఆ భగవంతుడే అతన్ని రక్షించాలి. చిందో చెప్పు. దేనికన్నయ్యా? తర్వాత చెప్తాను, ముందు చూడు. మీరు ఎవరిని చూపినా, ఏది చూపినా నాకు జయ కనిపిస్తుంది. Thank you.
ఎక్స్క్యూజ్ మీ, నువ్వు జై కదా? చూడగానే జయే అనుకున్నా. జయే నా కోసం బ్రతికి వచ్చిందని ఎంత భ్రమలో పడ్డాను. కానీ నాకు తెలుసు అది భ్రమని. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని నమ్మేంత మూర్ఖుణ్ణి కాను. కానీ అచ్చం జయే రంగు రూపం కళ్ళు రవ్వంత కూడా తేడలేదు. నన్ను నా భ్రమని చూసి ఆమె ఏమనుకుందో పలక్కుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? రావు గారి కారులో. రావు గారి కారులోనా? అదే మేడం, అదే నన్ను మరీ పిచ్చివాణి చేసింది. ఆ కారులో మరో జయ ఎలా సాధ్యం? నేను చూసింది కళ నిజమా? కళే అయితే మర్చిపోతాను. నిజమైతే? నో, నిజం కావడానికి వీల్లేదు. నా జయ స్థానంలో ఇంకో జయ రావడం ఇంపాసిబుల్. నేను జయ జ్ఞాపకాలతోనే బ్రతకాలి, వాటితోనే రాలిపోవాలి. దట్స్ ఆల్. ఎలా చూస్తున్నారు? ఏం లేదు. రావు గారు ఉన్నారా? లేరు. మీరెవరు? జయ నా స్టూడెంట్. మీరా? రండి కూర్చోండి. మీ పేరు? జ్యోతి. జయ నువ్వు కవల పిల్లలా? అవును. ఒకటిగా పుట్టావే గాని ఒకటిగా పెరగలేదు. మా నాన్న నన్ను అమెరికాలో ఉన్న మా చిన్నాన్నకి దత్తత ఇచ్చారు. నేను అక్కడే పెరిగాను, ఇన్నేళ్ళు అక్కడే ఉన్నాను. మొన్ననే ఇక్కడికి వచ్చాను. జయ కదంతా నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. విజయ్ నీ కనపడ్డా? చూశాను. అతని మనస్థితి నీకు అర్థమైందనుకుంటాను. జయను మరిపించే మనిషి ఎవరో వస్తే కానీ అతడు మామూలు మనిషి కాలేడని డాక్టర్ అన్నారు. బహుశా నువ్వు అందుకే వచ్చావేమో. మీ అభిప్రాయం? అతని గుండెలో గాయాన్ని మాన్పాలి, జయను మరిపించాలి, అతన్ని మామూలు మనిషిని చేయాలి. అంటే జయస్థానాన్ని నేను భర్తీ చేయాలంటారా? లేదు, డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధంగానే చూడమంటున్నాను. నీ స్నేహం అతని మనోవ్యాధికి మందు కావాలి. క్షమించండి, ఆడపిల్లని ఎంత సాహసం చేయమంటున్నారో తెలుసా? మీ అభిప్రాయం మంచిది కావచ్చు, నా స్నేహానికి నేను హద్దులు గీసుకోవచ్చు. కానీ అతను హద్దులు దాటితే ఏం చేయాలి? నేనేం కావాలి? అసలు నేను ఎందుకు ఈ సాహసం చేయాలి? ఇందులో నా స్వార్థం ఉంది. జయకి విజయ్కి గుళ్ళో పెళ్లి చేసింది నేనే. ఆ పెళ్లి చేయకుండా ఉంటే జయ చచ్చిపోయేదే కాదు, విజయ్ పిచ్చివాడు అయ్యేవాడు కాదు. నేనేదో పాపం చేసినట్లు నా అంతరాత్మ వేధిస్తుంది. ఆ పాపానికి పరిహారం చేసుకోవాలంటే నన్ను బావుగా వాడుకుంటున్నారా? అంత మాట అనకమ్మా. అతని భవిష్యత్తు నాశనం అవుతుందనే బాధతో చెప్పాను. విజయ్ ఎవరో కాదు, మీ అక్కయ్యను ప్రేమించి మీ అక్కయ్య కోసం పిచ్చివాడైపోయాడు. అతని కోసం నువ్వెంత త్యాగమైనా చేయొచ్చు. నన్ను కాస్త ఆలోచించనివ్వండి. Thank you.
మనసుకమధుకలశం పగిలే వరకే అది నిత్య సుందరం మనసుకమధుకలశం పగిలే వరకే అది నిత్య సుందరం మనసుకమధుకలశం జయ వాడి జీవితంలోకి వచ్చింది, వెళ్ళిపోయింది. వాడు పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు నువ్వు రావాలనా? అవును. వాడు ఇలా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా? లేదు. జ్యోతి, వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడు గొప్ప గాయకుడు అవుతాడని, పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడని ఆశించాను. జయ ప్రేమలో పడ్డాడు, భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందని, వాడు మళ్ళీ మనిషి అవుతాడని ఆశించాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఆశ కూడా లేకుండా చేస్తావా? వాడు కనీసం నా కళ్ళ ముందు జీవోత్సవంలా మెదులుతున్నాడు, అది కూడా లేకుండా చేయాలనా? క్షమించండి, మీరు చాలా పొరపడుతున్నారు. జయను మరిపించే మనిషి ఎవరో వస్తే గాని ఆయన మళ్ళీ మామూలు మనిషి కాలేడని డాక్టర్లన్న మాట నిజమేనా? నిజమే. నేను ఆ పని మీదే వచ్చాను.
జయని మరిపించి ఆయన్ని మామూలు మనిషిని చేసి మీకు అప్పగించే బాధ్యత నాది. ఇందులో నాకేమాత్రం స్వార్థం లేకపోగా నేనెంత సాహసానికి తగ్గించానో మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. తాతయ్య, తాతయ్య ఎక్కడికమ్మా వెళ్ళావు? ఇంత ఆలస్యమైంది. విశ్వం గారింటికి వెళ్ళాను. దేనికమ్మా? నేనొక నిర్ణయానికి వచ్చాను. అక్క కారణంగా విజయ్ భవిష్యత్తు నాశనమైందని ఎవ్వరూ అనుకోకూడదు. విజయ్ అక్కను మర్చిపోవాలి, కాదు మరిపించాలి. అతన్ని ఒక మామూలు మనిషిని చేసి వాళ్ళన్నయ్యకి అప్పచెప్పాలి. ఇదే నా లక్ష్యం. కానీ జ్యోతి, నువ్వు చేస్తున్నది సాహసమే. కానీ తాతయ్య, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఒక డాక్టర్ని, విజయ్ ఒక రోగి. నా స్నేహం ఆ హద్దులోనే ఉంటుంది తాతయ్య. నా జీవితం ఏ అర్థం పరమార్థం లేనిదైపోయింది. కనీసం ఒక మంచి పని చేశానన్న తృప్తి నాకు మిగులుతుంది. నన్ను నమ్మండి తాతయ్య. సరే, నీ ఇష్టం. ఈరోజు విజయ్ తెల్లగా మెలమెల మెరిసే గజ్జలు నాకు ఇచ్చాడు. ఆ గజ్జలు కట్టుకుని కళ్ళు మనిపించాలట. ఎంత ఆశ, పోనీలే అని సరే అన్నాను. కానీ ఆ గజ్జలు మా తాతయ్య లాగేసుకున్నాడు. రేపెలా విజయ్ని రోజు చూస్తున్నాను. కానీ ప్రతిరోజు ఏదో కొత్తగా అనిపిస్తుందేమిటి. ఎందుకని, దీన్ని ఏమంటారు, ప్రేమనేగా విజయ్ పాడతాడని, కవిత్వం కూడా రాస్తాడని నాకివాళ్ళే తెలిసింది. నా కన్నులకు వరము నీవు, నా చేతులకు ప్రసాదమే నీవు అని విజయ్ పాడుతుంటే సిగ్గేసింది, సంతోషం కలిగింది. జయ నవ్వితే ఎలా ఉండేది? నువ్వులు మోగినట్టుండేది. నేను నవ్వితే జయ నవ్వినట్టుంటుంది. నేను పక్కనున్నా నవ్వుతున్నా నువ్వు జయను మర్చిపోలేవు కదా. నువ్వు జయనే గుర్తు చేస్తున్నావు. ఏం చేయను? జయ నీ పక్కనే ఉందనుకో, ఏం చేస్తావు? అన్నీ మర్చిపోతాను. జయ ఉందనుకుని లేదన్న సంగతి మర్చిపోగలవా? నడకకి నవ్వులు నేర్పడానికి. జ్యోతి, ఇవన్నీ నీకెలా తెలుసు? జయ నేను ఒకటే గనుక. Ooh.
సారీ తాతయ్య. జ్యోతి, ఎక్కడమ్మా ఇంట్లో బొత్తుగా కనపడమే లేదు? డాక్టర్ని కదా, 24 గంటలు పేషెంట్ తోనే సరిపోతుంది. ఇంతకీ ఏమిటంటున్నాడు మీ పేషెంట్? చాలా వరకు దారికొచ్చాడా? నేను అనుకున్నదే సాధించాను తాతయ్య. చూడు, పేషెంట్ కోలుకునేసరికి డాక్టరే పేషెంట్ అయ్యే ప్రమాదం ఉంది. నా విషయంలో అలాంటి ప్రమాదం జరగదు.
నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఏం చేస్తున్నాను? మూతపడిపోయిన నా హృదయాన్ని మళ్ళీ తెరుస్తున్నావు. మూగపోయిన అనురాగవేణను మళ్ళీ మీడుతున్నావు. మూడైపోయిన నా జీవితంలో చిగుళ్ళు వేస్తున్నావు. కవిత్వం కూడా చెప్పిస్తున్నానా? కవిత్వం కాదు, ఇది నిజం. నా జయ జ్ఞాపకాలతోనే బ్రతికి రాలిపోతాననుకున్నాను. నువ్వు వచ్చే ఆ జ్ఞాపకాలను దూరం చేశావు. నువ్వు దగ్గరుంటే ఏదో కొత్త ఊపిరి పోసుకుంటున్నట్టు, ఏదో కొత్త జీవితం నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. విజయ్, నువ్వు చెప్తున్నంత నిజమా? నిజానికి రుజువు కావాలా? అవును. ఏం కావాలి? నువ్వు పాడటమే కాదు, రాస్తావు కూడా. అవునా? ఎవరు చెప్పారు? జయ ఉత్తరంలో రాసింది. అయితే రేపు వచ్చేటప్పుడు నా కోసం పాట రాసుకొస్తావా? షూర్. ప్రామిస్? ప్రామిస్. అమాసైనా వెన్నెలే, నీవు వెళ్తే పున్నమైనా చీకటే. తాతయ్య,
నేను తిరిగి అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదేమిటమ్మా? నేను వచ్చిన పని అయిపోయింది. నమస్కారం అండి. రామ్మా. కంగ్రాచులేషన్స్ జ్యోతి, ఆశ వదులుకున్న పేషెంట్ కి ప్రాణం పోసావు, అనుకున్నది సాధించావు. నీ ఆత్మబలాన్ని అభినందించాలి. అభినందించడం తర్వాత ముందు మందలించాలి. నేను వచ్చిన పని అయిపోయింది, అమెరికా వెళ్ళిపోతాను అంటుంది. అవునా జ్యోతి? అవును. కారణం, నేను మళ్ళీ విజయ్ని పిచ్చివాణ్ణి చేయలేను. నేను మలచిన విగ్రహాన్ని నేనే పగలగొట్టలేను. ఇక్కడుంటే అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను వెళ్ళిపోవాలి. జ్యోతి, విజయ్ మానసిక వేదన నుండి కోలుకున్నాడా? కానీ అతనిలో వేరే ఏవో కోరికలు తలెత్తుతున్నాయి. నా నుండి ఏదో ఆశిస్తున్నాడా? నేనివ్వలేనిది, చేయలేనిది అడుగుతాడేమో అని భయంగా ఉంది. అతని కోరికను నెరవేర్చకపోతే మళ్ళీ అతని గుండెలో గాయం అవుతుంది. అది తప్పించడానికే నేను వెళ్ళిపోవాలి. జ్యోతి, ఐఎమ్ సారీ. తాతయ్య, నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. రే, నీకేం బట్ట సర్దాలో చెప్పు. నీ ఇష్టం అన్నయ్యా. రే, నువ్వింత పెద్దవాడివి కూడా నీ తిండి తీర్థం బట్టలు అన్ని నేనే చూసుకోలే. ఇంకెన్ని రోజులే అన్నయ్య, త్వరలో ఆ పనులన్నీ చేసి మంచి వస్తుందిలే. వస్తాను. కాఫీ తీసురా. తెస్తున్నా. హైదరాబాద్ లో లలిత సంగీత సమ్మేళనం జరగబోతోంది. అందులో విజయ్ పాడబోతున్నాడు. ఇన్నేళ్లకు నెరవేరబోతున్న నా ఆశను ఆ మహోత్సవాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను. ప్రేమ, జ్యోతి అభిప్రాయం తెలుసుకున్నావా? ఏమిటి, అమెరికా వెళ్ళిపోతున్నావా? అవును. జ్యోతి, ఏమిటి నీ ఉద్దేశం? నా జీవితంతో ఆడుకుంటున్నావా? లేదు, స్నేహాన్ని స్నేహంగానే చూడమంటున్నాను. నువ్వు చేసింది ఒట్టి స్నేహమేనా? నిజానికి అది కూడా కాదా. నిన్నొక పేషెంట్ గా చూశాను. నీ మానసిక వ్యాధికి మందుగా పనిచేశాను. నిన్ను మనిషిని చేశాను. అంతటితో నీ బాధ్యత తీరిందనుకుంటున్నావా జ్యోతి? అంతవరకే నా బాధ్యత. ఆ హద్దు దాటి వెళ్ళలేదు, వెళ్ళలేను. జ్యోతి, ఎందుకు ఆత్మవంచన చేసుకుంటున్నావు? ఒక్కసారి గడిచిన రోజుల్ని గుర్తు చేసుకో. నువ్వు నాతో ఎలా మెలిగావు, ఎన్ని ఆశలు నాలో కలిగించావు. విజయ్, ఎంత పిచ్చివాడివి. పసిబిడ్డ అన్నం తినకపోతే తల్లి ఎన్ని ఆశలు చూపిస్తుంది. ఆకాశంలో చందమామను కూడా తీసుకొస్తానంటుంది. అదంతా నిజమేనా? నిజంగా జరిగేదేనా? జ్యోతి, నేను పసిబిడ్డను కాను, నువ్వు కన్న తల్లివి కావు. ఆడది అవసరమైతే తల్లి అవుతుంది, చెల్లి అవుతుంది, దాసి అవుతుంది. నాకు అలాంటి ఆడది కాదు కావాల్సింది. నా గుండెలో నిండుకుని నా జీవితాన్ని పంచుకునే ప్రియురాలు ఇల్లాలు కావాలి. క్షమించు విజయ్, నేను రెండూ కాలేనా. నీ జీవితంలోకి ఒక లక్ష్యంతోనే వచ్చాను, ఆ లక్ష్యాన్ని సాధించాను. వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు. యు కాంట్ లీవ్ మీ. మర్చిపోవడం నీకు నేను నేర్పించాను. నేర్పించిన నన్ను మర్చిపోవడం నీకంత కష్టం కాదు. బాయ్. జ్యోతి, 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 యు కాంట్ లీవ్ మీ. మీరు డాక్టర్ కి పేషెంట్ కి ఉన్న సంబంధంగానే చూడమన్నారా? నేను అలాగే చేశాను. కానీ వాడలా చూడలేదమ్మా. అందుకు నేను బాధ్యురాలి కాను. జయను మరిపించడానికి, వాడి మనసు మార్చడానికి, వాడికి భవిష్యత్తు మీద ఒక ఆశ కలిగించడానికి నువ్వు బాధ్యురాలి. అవునా? అవునా. ఇప్పుడు ఆ భవిష్యత్తును కాలదని, నాకు మిగిలింది శూన్యమేనంటూ నా జీవన జ్యోతి ఆరిపోయిందని వాడి చీకట్లో కలిసిపోవడానికి నువ్వే బాధ్యురాలి కాదంటావా? కాను, నేను కాను. అతని హద్దులు మీరాడు. నువ్వులో ఉన్నావా చెప్పు, నీ గుండెలు మీరు చేసుకొని చెప్పు. అతన్ని చుట్టూ అల్లుకుపోయాడు, అల్లుకుపోతున్నాడని నీకు తెలుసు. తెలిసి అప్పుడు ఎందుకు తెంచుకోలేకపోయావు? నీకు అతని మీద అభిమానం ఏర్పడింది, నువ్వు అతన్ని ప్రేమించావు. నీ అంతరాత్మను అడిగి చెప్పు. లేదంటావా? లేదు, లేదు, నేను అతను ప్రేమించలేదు, ప్రేమించలేను. నాకు అదృష్టం లేదు. ఎంత కాదనుకున్నా దొరికిపోయి చూసావా జ్యోతి? అదృష్టం లేదు అంటే ఏమిటర్థం? నీకు అదృష్టం లేకుండా చేస్తుంది ఎవరు? నీ ప్రేమకు అడ్డు తగులుతుంది ఎవరు? ఎవరైనా సరే, ఏదైనా సరే, ఎదిరించి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. మాకిద్దరికి పెళ్ళా? నో, ఇంపాసిబుల్. నాకు ఇదివరకే పెళ్ళయింది.
జ్యోతికి అమెరికాలో పెళ్ళయింది. కాళ్ల పారాణి ఆరక ముందే భర్త పోయాడు. జ్యోతి, నీ బాధ అర్థమైంది. ఈ పరిస్థితిలో నీకు చెప్పగలిగింది ఏమీ లేదు. అయినా నేను మాట చెప్తాను, న్యాయమో అన్యాయమో నువ్వే నిర్ణయించుకో. విజయ్ జైను మర్చిపోయేట్ చేసింది నువ్వు. ఇప్పుడు నువ్వు విజయ్ స్థితిలో ఉన్నావు. విజయ్లాగే నువ్వు నీ కథను ఎందుకు మర్చిపోలేవు? చలో నా దారికే చలో
చలవు దైవానికే చలవు. అనుకున్న దీవి అది ఎండమావే ఆ నీరు జలతారులే నానేడతానే నన్ను వేడగానే మిగిలింది కన్నీరులే నా ప్రేమకి శలవు చలవు దైవానికి చలవు. ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకి చలవు. నువ్వు హద్దుల్లో ఉన్నావో చెప్పు, నీ గుండెలు మీరు చేసుకొని చెప్పు. అతన్ని చుట్టూ అల్లుకుపోయాడు, అల్లుకుపోతున్నాడని నీకు తెలుసు. తెలిసి అప్పుడు ఎందుకు తెంచుకోలేకపోయావు? నీకు అతని మీద అభిమానం ఏర్పడింది, నువ్వు అతన్ని ప్రేమించావు. నీ అంతరాత్మను అడిగి చెప్పు, లేదంటావా? కాదనగలవా? విజయపై నీకు అనురాగం కలగలేదనగలవా? నీ హృదయంలో అతనికి చోటు లేదనుకోగలవా? అనగలవా? నువ్వు డాక్టర్, అతని పేషెంట్ మాత్రమేనా? ఎందుకు నిన్ను నువ్వు దగా చేసుకుంటావు? నువ్వు అతన్ని ప్రేమించావు, ప్రేమించావు. అతన్ని మనిషిగా మార్చావు. నిజమే, మనిషిగా దక్కించుకో. ఆలస్యం చేయకు, వెళ్ళు. అతన్ని కాపాడుకో, వెళ్ళు. జవన్ నాకు తెలుసు, నేను నిన్ను ప్రేమించలేదన్నాను కదా. కానీ విజయ్, నా హృదయం ఎదురు చూశాను. నేను జైలాగే నిన్ను ప్రేమించాను. అసలు ఇప్పుడు నేను జ్యోతిని కాను, జైని. నీ జైని కావడానికి ప్రయత్నిస్తాను. ఏంటి విజయ్, నేను నీ జైని, నీ జ్యోతిని, నీ దారిని. విజయ్, 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 విజయ్.